కనుక్కోవడానికి పెడిగ్రీ అనాలిసిస్ ఇస్తారు. సో ఈ పెడిగ్రీ అనాలిసిస్ ని టూ కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఒకటి మెండలియన్ డిజార్డర్స్, ఇంకొకటి క్రోమోజోమల్ డిజార్డర్స్. ఇప్పుడు క్రోమోజోమల్ డిజార్డర్స్ వచ్చి ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ రావడం వల్ల, లేకపోతే క్రోమోజోమ్స్ తగ్గడం వల్ల వచ్చేదాన్ని క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్, దాని తర్వాత డౌన్ సిండ్రోమ్, ఇవన్నీ క్రోమోజోమల్ డిజార్డర్ కిందకు వస్తుంది. వీటిల్లో ఒక మనిషికి మామూలుగా 46 క్రోమోజోమ్స్ ఉండాలి, అలా కాకుండా 47 కానీ లేకపోతే 45 కానీ ఇలా ఎక్కువ తక్కువ ఉంటే అది క్రోమోజోమల్ డిజార్డర్. అలా కాకుండా మెండలియన్ డిజార్డర్స్, యాక్చువల్గా మెండలియన్ డిజార్డర్స్ అని ఎందుకు పిలిచామంటే జీన్లో ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంటే, అంటే ఇప్పుడు ఏదైనా క్రోమోజోమ్స్ అన్ని 46 ఉంటాయి కానీ ఏదన్నా జీన్లో ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని మెండలియన్ డిజార్డర్స్, అది జనరేషన్స్ టు జనరేషన్స్ పాస్ అవుతాయి. సో ఫస్ట్ మెండలియన్ డిజార్డర్స్ చూస్తాం, అంటే జీన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బ్లైండ్నెస్, సికిల్ సెల్ అనీమియా, ఫినైల్ క్యూటోనూరియా, ఇవన్నీ కూడా జీన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. క్రోమోజోమల్ డిజార్డర్లో క్రోమోజోమల్ నెంబర్ వల్ల వచ్చే డిజార్డర్స్ అవి. ఇక్కడ వరకు అర్థమైనా? క్లియర్ మ్యామ్. ఓకే, క్లియర్. మీకు ఒక్కొక్క పారాగ్రాఫ్ చెప్పినప్పుడు మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అక్కడ చెప్పేసేయండి మ్యామ్. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ మెండలియన్ డిజార్డర్స్. మెండలియన్ డిజార్డర్స్ ఆర్ మెయిన్లీ డిటర్మైన్డ్ బై ఆల్టరేషన్ ఆర్ మ్యుటేషన్ ఇస్ సింగిల్ జీన్. ఒక జీన్లో ఏదన్నా మ్యుటేషన్ జరిగినా, ఏదన్నా చేంజ్ జరిగినా దాన్ని మెండలియన్ డిజార్డర్ అని చెప్పాలి. ఇప్పుడు మనకి మామూలుగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో మీకు ఏదైనా ఇప్పుడు క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోము ఇలా ఇచ్చి వీటి ఇది మెండలియన్ డిజార్డరా క్రోమోసోమల్ డిజార్డరా అని ఇస్తే ఇది క్రోమోసోమల్ నెంబర్ వల్ల డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అన్నమాట. ఇట్ ఒబేస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మెండలియన్ ఇన్హెరిటెన్స్. ఆ ప్రిన్సిపల్స్ని ఒబే చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా జనరేషన్స్ వరకు వాళ్ళ ఫ్యామిలీలో ఏ డిజార్డర్ లేదు. సడన్గా ఒక పర్సన్కి హీమోఫీలియా వచ్చింది. సో అక్కడి నుంచి సమ్ మ్యుటేషన్ వల్ల హీమోఫీలియా వచ్చింది. ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు, మ్యుటేషన్ వల్ల ఈ పర్సన్కి వచ్చింది. ఈ పర్సన్ నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది మెండలియన్ ఇన్హెరిటెన్స్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది కాబట్టి దాని కింద వేసాం. సో మెండలియన్ డిజార్డర్స్కి ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చారు. హీమోఫీలియా, హీమోఫీలియా అంటే రక్తం త్వరగా గడ్డగట్టదు అనమాట వీళ్ళకి, క్లాటింగ్ డిజార్డర్ అది. ఇప్పుడు మనకి 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి తెలుసా మీకు, మీకు బ్లడ్ చాప్టర్లో వచ్చి ఉంటుంది. 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో ఒక క్లాటింగ్ ఫ్యాక్టర్ అబ్నార్మాలిటీగా ఉంటుంది, దాన్ని హీమోఫీలియా అంటాం. ఒక్క క్లాటింగ్ ఫ్యాక్టర్ సరిగ్గా పనిచేయకపోయినా బ్లడ్ క్లాటింగ్ త్వరగా జరగదు, జరుగుద్ది కానీ చాలా డిలే అవుతుంది, ఈ లోపల చాలా రక్తం కోల్పోతారు వాళ్ళు. తర్వాత కలర్ బ్లైండ్నెస్. కలర్ బ్లైండ్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి ఆర్జీబీ, రెడ్ బ్లూ గ్రీన్, ఇవి మూడు ప్రైమరీ కలర్స్. ఓకే, ఈ మూడు కలర్స్లో కూడా మామూలుగా ఏ కలర్ అయినా కానీ ఈ మూడు కలర్స్లో ఏదో ఒక కాంబినేషనే ఏ కలర్ అయినా, ఇప్పుడు పర్పుల్, ఇండిగో, వైలెట్ ఇవన్నీ కూడా, కానీ మెయిన్గా ఉండేది మూడు కలర్సే, రెడ్ బ్లూ గ్రీన్. సో మామూలుగా మనకి రెడ్ కలర్ ఫోటో రిసెప్టర్స్, బ్లూ గ్రీన్ కలర్ ఫోటో రిసెప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్ళారు, ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి రెడ్ లైట్ వేస్తే వెహికల్ ఆగాలి, గ్రీన్ లైట్ వేస్తే వెహికల్ ముందుకు వెళ్ళాలి. కలర్ బ్లైండ్నెస్ వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ కనిపిస్తుంది కానీ గ్రీన్ కలర్ దగ్గర మాత్రం గ్రేగా కనిపిస్తుంది అనమాట, అంటే అక్కడ ప్రాపర్ గ్రే కలర్లో కనిపించేస్తుంది. సో రెడ్ కలర్ని చూడగలరు వాళ్ళు, గ్రీన్ కలర్. కొంతమంది ఉంటారు రెడ్ గ్రీన్ రెండింటి చూడలేరు, రెండు గ్రే కలర్లో కనిపిస్తుంది అంతేగాని రెడ్ గ్రీన్గా, గ్రీన్ రెడ్గా కనిపించదు వాళ్ళకి, అలా ఏమి ఉండదు, ఆ పర్టికులర్ కలర్ గ్రేగా కనిపించేస్తుంది. సో వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఒక కలర్ చూపించి రెడ్డా గ్రీనా చెప్పండి అంటే వాళ్ళకి రెడ్ అని చెప్పాలా తెలియదు, గ్రీన్ అని చెప్పాలా తెలియదు, ఎందుకంటే అది గ్రే కలర్లో కనిపిస్తుంది కాబట్టి. సో అలా ఏది కలర్ కలర్ విజన్కి రెస్పాన్సిబుల్, రాడ్సా కోన్సా, రాడ్సా కోన్సా ఏది కలర్ విజన్కి రెస్పాన్సిబుల్? హలో, కోన్స్, వెరీ గుడ్. సో కోన్స్ కలర్ విజన్కి రెస్పాన్సిబుల్ కాబట్టి కోన్స్లోని రెడ్ అండ్ గ్రీన్లో ఏదన్నా ఒక జీన్ ఇష్యూ ఉంటే మనకి కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. సో నెక్స్ట్ తర్వాత సిస్టిక్ ఫైబ్రోసిస్. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది లంగ్స్కి వచ్చే డిసీజ్ అనమాట. లంగ్స్ పోను వాటి యొక్క పేరెంటైమాన్ని కోల్పోయి
ఆ లంగ్ టిష్యూ బదులు ఫైబర్స్ ఫామ్ అయిపోతాయి. ఫైబర్ ఫామ్ అయినప్పుడు లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. లంగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్లీ వాల్యూమ్ తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళ రెస్పిరేషన్ కెపాసిటీ ఇవన్నీ తగ్గిపోతాయి. అది సిస్టిక్ ఫైబ్రోసిస్. ఇది జెనెటికల్ అన్నమాట. తర్వాత సికిల్ సెల్ అనిమియా. ఇది మనకు తెలుసు. సికిల్ సెల్ అనిమియా ఏంటి, ఆర్బీసీ యొక్క షేప్ మారిపోతుంది. యాక్చువల్గా రౌండ్గా బై కాన్కేవ్గా ఉండాల్సింది, సికిల్ షేప్ వచ్చేస్తుంది. తర్వాత ఫీనైల్ క్యూటోన్యూరియా. యాక్చువల్గా ఏంటంటే ఫీనైల్ క్యూటోన్యూరియా అనేది ఫినైల్ అలనిన్ ఉంటుంది కదా, ఫినైల్ అలనిన్ అనేది ఏంటి చెప్పండి, ఫినైల్ అలనైన్ అంటే అనేది ఏంటి, ఎక్కడైనా విన్నట్టుందా? కనీసం ఏంటంటే ఫినైల్ అలనిన్ వచ్చి మనకి థైరోసిన్ గా కన్వర్ట్ అవ్వాలి. థైరోసిన్ అనేది థైరాయిడ్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట థైరోసిన్. సో ఫినైల్ అలనిన్ థైరోసిన్ గా కన్వర్ట్ చేయడానికి ఎంజైమ్ కావాలి. సో ఆ ఎంజైమ్ ఉండదు అనమాట, ప్రాపర్ గా ఉండదు. దాని వల్ల ఫినైల్ అలనిన్ మనకి బాడీలో అలానే ఉండిపోతుంది, థైరోసిన్ గా కన్వర్ట్ అవ్వకుండా. అది టాక్సిక్ లెవెల్స్ లోపలికి వెళ్ళిపోతుంది, దాన్నే ఫినైల్ క్యూటోన్యూరియా అంటారు. తర్వాత తలసేమియా. తలసేమియాలో ఏంటంటే హిమోగ్లోబిన్ ఉంటుంది కానీ ఫంక్షనల్ హిమోగ్లోబిన్ ఉండదు. సో అది తలసేమియా. సో ఇవన్నీ మెండలియన్ డిజార్డర్స్ అనమాట. ఇవి జీన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేది. ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా? వీటిల్లో కొన్ని డామినెంట్ గా ఉంటాయి, కొన్ని రెసెసివ్ గా ఉంటాయి. తర్వాత కొన్ని సెక్స్ లింక్డ్ ఉంటాయి అనమాట. హీమోఫీలియా అనేది సెక్స్ లింక్డ్. హీమోఫీలియా వచ్చి ఎక్స్ లింక్డ్ రెసెసివ్, గుర్తుపెట్టుకోండి, ఎక్స్ లింక్డ్ రెసెసివ్. ఎప్పుడైనా సరే ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఉంటే మేల్స్ ఎక్కువ అఫెక్ట్ అవుతారు. ఫీమేల్స్ మోస్ట్లీ క్యారియర్స్గా ఉంటారు, మేల్స్ అఫెక్ట్ అవుతారు. ఫీమేల్స్ కూడా అఫెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ క్యారియర్స్ అయితేనే ఫీమేల్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్, ఫస్ట్ హిమోఫీలియా, సెక్స్ లింక్డ్ రెసెసివ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను చెప్పినట్టు ఒక పెడిగ్రీ చార్ట్ వేయండి. ఒక పెన్ పేపర్ తీసుకోండి. తీసుకున్నారా? ఏం కార్తీక్ తీసుకున్నావా? ఓకే, ఇప్పుడు నేను చెప్పేది మేల్, మీకు మామూలుగా మేల్ కి ఫీమేల్ కి సింబల్స్ గుర్తున్నాయి కదా? లేదంటే ఒకసారి సింబల్స్ చూపిస్తాను, ఈ సింబల్ చూసేస్తా. మేల్, మేల్ ఫీమేల్ మేటింగ్, మేటింగ్ చార్ట్ ఏంటి, మేల్ ఫీమేల్ మేటింగ్. వీళ్ళిద్దరిలో మేల్ అఫెక్టెడ్, మేల్ అఫెక్టెడ్. ఓకే, ఫీమేల్ నార్మల్. వీళ్ళకి నలుగురు పిల్లలు పుట్టారు, మేల్ అఫెక్టెడ్ ఫీమేల్ నార్మల్, నలుగురు పిల్లలు పుట్టారు. ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు. ఇందులో ఇప్పుడు ప్రాబబిలిటీ చెప్పండి, ఎవరు అఫెక్ట్ అవుతారు, ఎవరు అఫెక్ట్ అవ్వరు, ఎవరు క్యారియర్ అవుతారు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు? ఆ ఫాదర్ కి హిమోఫీలియా ఉంది, మదర్ నార్మల్. అబ్బాయిలు ఇక్కడ, అబ్బాయిలు వచ్చి అబ్బాయిలకి అసలు హిమోఫీలియా అనేది రాదు. ఇద్దరు అమ్మాయిలకి, ఇద్దరు అమ్మాయిలు క్యారియర్స్ అవుతారు. ఎందుకంటే అబ్బాయికి ఫాదర్ నుంచి ఓన్లీ వై క్రోమోజోమ్ వస్తుంది, ఎక్స్ రాదు. కాబట్టి అబ్బాయిలు ఎవరు అఫెక్ట్ అవ్వరు. అక్కడ మదర్ నార్మల్ కాబట్టి మదర్ నుంచి నార్మల్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఫాదర్ నుంచి ఫీమేల్ కి ఓన్లీ ఎక్స్ మాత్రమే వస్తాయి కాబట్టి ఫీమేల్స్ అందరూ క్యారియర్ అవుతారు, మేల్స్ అందరూ నార్మల్ అవుతారు.
ఈ కేసు అర్థమైంది కదా? Yes, ma'am. కార్తిక్ నీకు? No, ma'am. అర్థం కాలేదా? సరే, ఈ అబ్బాయి మీద ఈ ఫాదర్ దగ్గర ఎక్స్ ఎక్స్ పైన ఒక వన్ లాగా అంటే అఫెక్టెడ్ అన్నట్టు ఎక్స్ పైన ఒక వన్ ఎక్స్ రాసి అంటే పవర్ పవర్ లాగా రాయి వన్ అంటే ఆ ఎక్స్ అఫెక్ట్ అయిందని అర్థం. తర్వాత నార్మల్ వై రాయి. Yes, ma'am. తర్వాత ఫీమేల్ దగ్గర ఎక్స్ ఎక్స్ రాయి నార్మల్ ఎక్స్ ఎక్స్. ఓకే మ్యామ్. దీని పునెట్ స్క్వేర్ లాగా రాయి. పునెట్ స్క్వేర్ లాగా. ఓకే మ్యామ్. రాస్తే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వస్తారు. వస్తే అమ్మాయిల్లో ఏంటంటే రెండు ఎక్స్లు, ఎందుకంటే ఇది రెసెసివ్, రెసెసివ్కి ఎప్పుడు కూడా రెండు వస్తేనే అది ఎక్స్ప్రెస్ చేస్తుంది డిసీజ్ని. ఒకటి వస్తే అది ఎక్స్ప్రెస్ చేయదు, ఒకటి ఉంటే దాన్ని క్యారియర్ అంటాం. అమ్మాయి అబ్బాయిల్లో ఎలాగో ఒకే ఎక్స్ ఉంటుంది, రెండో ఎక్స్ ఉండదు కదా. కాబట్టి ఆ ఒకటి అఫెక్ట్ అయిందనుకో వాళ్ళు అఫెక్ట్ అయిపోతారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి రెసెసివ్ వాటిల్లో అబ్బాయిలు ఎక్కువ అఫెక్ట్ అవుతారు అమ్మాయిల కంటే కూడా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇంకొక కేసు చెప్తాను దీనికి. ఫాదర్ నార్మల్, ఫాదర్ నార్మల్. ఓకే, మీరు పునెట్ స్క్వేర్ వేసేయండి మామూలుగా నేను చెప్తున్నప్పుడు. ఫాదర్ మదర్ అఫెక్టెడ్. వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు, సేమ్. వాళ్ళ పరిస్థితి ఏంటి? మ్యామ్ మేల్స్ వచ్చి 50-50% ఎఫెక్ట్ అవ్వడానికి, ఫీమేల్స్ వచ్చి క్యారియర్స్. మేబీ ఫీమేల్స్ అందరూ క్యారియర్స్ పుడతారు, ఎందుకంటే అక్కడ ఫీమేల్ అఫెక్టెడ్ అని చెప్పారు. ఫీమేల్లో రెండు ఎక్స్ క్రోమోసోమ్స్ అఫెక్టెడ్, కాబట్టి ఖచ్చితంగా అఫెక్టెడ్ జీనే వస్తుంది ఆమె నుంచి, మదర్ నుంచి. కాబట్టి ఫాదర్ నుంచి నార్మల్ ఎక్స్ వస్తుంది, కాబట్టి ఫీమేల్స్ ఇద్దరు క్యారియర్స్ అవుతారు. పుట్టిన ఫీమేల్స్ అందరూ, ఎంతమంది ఫీమేల్స్ పుట్టితే వాళ్ళంతా క్యారియర్ అవుతారు. అలానే వీళ్ళకి ఎంతమంది అబ్బాయిలు పుడితే అబ్బాయిలు అందరూ అఫెక్ట్ అవుతారు. అబ్బాయిలు అఫెక్ట్ అవుతారు, ఆడపిల్లలు క్యారియర్స్ అవుతారు. ఏం కార్తీక్ నీకు అర్థమైందా? అర్థమైందా ఎందుకు అబ్బాయిలు అఫెక్ట్ అవుతారు, ఎందుకు ఫీమేల్స్ క్యారియర్ అవుతారు? ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ కూడా కాదు అబ్బాయిలకి, అబ్బాయిలు అందరూ అఫెక్ట్ అయిపోతారు, అమ్మాయిలంతా క్యారియర్ అయిపోతారు. సరే ఇంకొక కేసు చెప్తాను. ఓకే, ఫాదర్ వచ్చి అఫెక్టెడ్. నేను ఫాదర్ అఫెక్టెడ్ అనగానే మీరు ఎలా రాయాలంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వన్ అని రాసి వై రాయండి. మదర్ మదర్ క్యారియర్ అని చెప్పంగానే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వన్ నార్మల్ ఎక్స్ రాసేయాలి గబగబా. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు చెప్పే కేసు మద ఫాదర్ అఫెక్టెడ్. మదర్ 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 క్యారియర్. ఇప్పుడు పుట్టే పిల్లలు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు, వీళ్ళకి ప్రాబబిలిటీ ఏంటి చెప్పండి? మేల్స్ లో ఒకరు అఫెక్ట్ అవుతారు ఒకరు నార్మల్ గా ఉంటారు.
అండ్ ఫీమేల్స్ లో వచ్చి సేమ్ నా మేబీ వన్ ఎఫెక్ట్ అవ్వచ్చు వన్ క్యారియర్ అర్థమైంది ఇది ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే పునెట్ స్క్వేర్ వేసి చూసుకోండి ప్రాబబిలిటీ ఈజీగా ఉంటుంది కనపడి ఓకే అది హీమోఫీలియా గురించి హీమోఫీలియా వచ్చి ఎక్స్ లింక్డ్ రెసెసివ్ మేల్సే ఎక్కువ అఫెక్ట్ అవుతారు ఫీమేల్స్ కంటే కూడా అండ్ ఏంటంటే ఫీమేల్ నుంచి సన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది అలానే ఫీమేల్స్ నుంచి మళ్ళీ వాళ్ళ డాటర్స్ అనేవాళ్ళు క్యారియర్ అవుతారు ఇన్ కేస్ మేల్స్ అఫెక్ట్ అయి ఉంటే మళ్ళీ వాళ్ళ సన్స్ ఏమో నార్మల్గా పుడతారు ఫీమేల్స్ క్యారియర్ అవుతారు సో ఇది హీమోఫీలియా హీమోఫీలియా అని రాయల్ డిసీజ్ అని కూడా అంటారు క్వీన్ విక్టోరియాకి ఫస్ట్ ఈ డిసీజ్ కనిపెడతారు అనమాట సో అది వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంది కాబట్టి హీమోఫీలియాని రాయల్ డిసీజ్ అంటారు ఓకేనా హలో ఈ కేసు చూడండి హీమోఫీలియా హెచ్ అంటే హీమోఫీలియా ఇక్కడ ఈ మేల్ పేరెంట్ ఫాదర్ అఫెక్టెడ్ మదర్ నార్మల్ వీళ్ళిద్దరికి ఒక పాప ఒక బాబు పుట్టారు పుట్టినప్పుడు అబ్బాయి ఏమో నార్మల్గా ఉన్నాడు ఎందుకంటే మదర్ నుంచి ఎక్స్ మాత్రం అబ్బాయికి వస్తుంది వై వస్తుంది కాబట్టి అబ్బాయిలంతా నార్మల్ అమ్మాయిలంతా క్యారియర్ ఎందుకంటే ఫాదర్ నుంచి ఎక్స్ వస్తుంది కదా అమ్మాయికి మదర్ నుంచి నార్మల్ ఎక్స్ వస్తుంది నెక్స్ట్ ఇది ఇంకొక కేసు అనమాట ఇక్కడేమో ఈమె క్యారియర్ ఈయన నార్మల్ వీళ్ళిద్దరికి వచ్చి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ఛాన్స్ ఏంటంటే 50% అబ్బాయిలు నార్మల్గా ఉంటారు 50% అఫెక్టెడ్ అబ్బాయిలు ఎందుకంటే ఈ రెండిట్లో ఇది ఏ అబ్బాయికి వస్తుందో ఆ అబ్బాయి అఫెక్ట్ అయిపోతాడు ఇది ఏ అబ్బాయికి వస్తుందో అబ్బాయి నార్మల్ అయిపోతాడు తర్వాత ఫీమేల్స్కి వస్తే ఒక ఫీమేల్ ఏమో నార్మల్ ఒక ఫీమేల్ ఏమో క్యారియర్ ఓకే ఏం కార్తీక్ అర్థమవుతుందా మ్యామ్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమ్మా మదర్ నుంచి మామూలుగా ఎక్స్ క్రోమోజోమ్ వస్తుంది ఫాదర్ నుంచి ఎక్స్ వై వస్తుంది ఈ కేసులో ఏంటంటే మదర్ ఇది ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అన్నమాట మదర్ ఒక మదర్ అఫెక్టెడ్ అవ్వాలి అంటే రెండు ఎక్స్లు అఫెక్ట్ అయితేనే మదర్ అఫెక్ట్ అవుతుంది అదే ఒక ఫాదర్ అఫెక్ట్ అవ్వాలి అంటే ఒక ఎక్స్ అఫెక్ట్ అయితే చాలు ఎందుకంటే ఫాదర్లో ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది కాబట్టి అదే ఈ డిసీజ్ యొక్క ప్రిన్సిపల్ ఇప్పుడు వీళ్ళిద్దరికీ మ్యారేజ్ జరిగింది జరిగినప్పుడు వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఫాదర్ నుంచి ఎక్స్ వై రెండు రకాలు వస్తాయి సో ఇప్పుడు ఏమైందంటే ఫాదర్ నార్మల్ కాబట్టి ఇక్కడ ఒక అబ్బాయి వచ్చి నార్మల్గా ఇక్కడ ఒక వై వచ్చింది ఇక్కడ నుంచి నార్మల్ ఎక్స్ వచ్చింది ఈ కేసులో ఇప్పుడు నార్మల్ బేబీ పుట్టింది ఇక్కడ ఒక అమ్మాయి పుట్టింది ఈ ఫాదర్ నుంచి ఈ ఎక్స్ మదర్ నుంచి ఈ ఎక్స్ సో నార్మల్ గర్ల్ బేబీ ఇప్పుడు ఇంకొక కేసు ఫాదర్ నుంచి వచ్చే వై మదర్ నుంచి వచ్చే అఫెక్టెడ్ ఎక్స్ సో ఒకే ఎక్స్ అఫెక్ట్ అయితే వీళ్ళు అఫెక్ట్ అయిపోయినట్టే కాబట్టి ఈ అబ్బాయి అఫెక్ట్ అయిపోయాడు ఎందుకంటే మదర్ నుంచి ఈ అఫెక్టెడ్ ఎక్స్ జీన్ వచ్చింది కాబట్టి ఫాదర్ నుంచి ఎలాగో వైయే వస్తుంది అబ్బాయికి మళ్ళీ ఈ అమ్మాయికి ఈ అఫెక్టెడ్ జీన్ వచ్చింది ఫాదర్ నుంచి నార్మల్ ఎక్స్ క్రోమోజోమ్ వచ్చింది సో ఈమె క్యారియర్ అయింది ఈమెకి డిసీజ్ లేదు కానీ క్యారీ చేస్తుంది ఆ డిసీజ్ అంతే అర్థమైందా ఈమె క్యారియర్ అంటే అర్థం ఈమె అఫెక్ట్ అవ్వలేదు ఆ డిసీజ్ కి ఈమె లోపల ఆ జీన్ ఉంది అంతే కానీ అది రెస్పాండ్ అవ్వకుండా అలానే ఉంది ఆ జీన్ కానీ అబ్బాయికి వెళ్ళిపోయింది అనుకో ఏదన్నా అబ్బాయికి ఆ అబ్బాయి ఎఫెక్ట్ అయిపోతాడు అదే జీన్ అమ్మాయికి వెళ్ళింది అనుకో అమ్మాయి క్యారియర్ అవుతుంది ఓకే మ్యామ్ నెక్స్ట్ ఇది ఇంకో కేసు ఇక్కడ మదర్ ఫాదర్ ఎఫెక్టెడ్ మదర్ క్యారియర్ ఈ కేసులో ఏంటంటే ఒక అబ్బాయి నార్మల్గా పుడతాడు ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఎఫెక్ట్ అయిపోయింది ఈ అబ్బాయి ఎఫెక్ట్ అయిపోయాడు ఒక అమ్మాయి క్యారియర్ అయింది అన్ని ఛాన్స్లు ఉన్నాయి దీంట్లో నార్మల్ బాయ్ బేబీ అఫెక్టెడ్ ఒక క్యారియర్ ఒక అఫెక్టెడ్ అమ్మాయి తర్వాత సికిల్ సెల్ అనీమియా సో సికిల్ సెల్ అనీమియాలో ఏంటంటే ఈ గ్లూటామిక్ యాసిడ్కి చేసే కోడు
యాక్చువల్ గా ఇది పాయింట్ మ్యూటేషన్ అనమాట సికిల్ సెల్ అనీమియా. ఇక్కడ టీ ఉండాలి, థైమిన్ ఉండాలి, కానీ థైమిన్ కి బదులు ఇక్కడ ఏమొచ్చిందంటే అడినైన్ వచ్చింది. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ యాక్చువల్ గా సిటీసీ ఉండాలి, కానీ ఇక్కడ సిఏసి వచ్చేసింది. అప్పుడు ఇక్కడ సిఏసి వస్తే కిందది కూడా మారిపోద్ది కదా. జిఏజి ఉండాల్సింది, జిటిజి వచ్చేసింది. ఇప్పుడు ఈ కోడింగ్ కి ఏమో గ్లుటామిక్ యాసిడ్ వస్తుంది, ఈ అమినో యాసిడ్ వస్తుంది. ఈ కోడింగ్ కి ఏమో వాలిన్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంటైర్ అమినో యాసిడ్ సీక్వెన్స్ లో ఈ మధ్యలో వేరే అమినో యాసిడ్ యాడ్ అయిపోయింది కాబట్టి మనకి హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ మారిపోయింది. సికిల్ సెల్ అనీమియా విల్ కమ్స్ అండర్ పాయింట్ మ్యూటేషన్. అంటే ఒకటి ఉండాల్సింది, ఇంకొకటి ఉంటుంది అక్కడ. కాబట్టి దానివల్ల ఇక్కడ గ్లుటామిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వాల్సింది, వాలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ క్యారియింగ్ లెవెల్స్ తగ్గిపోతుంది. ఫంక్షనల్ హిమోగ్లోబిన్ కాదు అది. సో కాబట్టి సో ఇదేంటంటే ఆటోసోమల్ లింక్డ్ రెసెసివ్. ఆటోసోమల్ లింక్డ్ రెసెసివ్కి వస్తే మనకి మేలు ఫీమేల్ అలాంటివి ఏం సంబంధాలు ఉండవు వీటికి. మిగతా 22 పేర్స్ ఉంటాయి కదా, 23 పేర్స్ లో 22 పేర్స్ లో ఏదో ఒక క్రోమోసోమ్ ఇది అఫెక్ట్ దీనివల్ల అఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దీనికి మేలు ఫీమేల్ అటువంటి తేడా ఏం లేదు. సో పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తుంది, ఎవరికైనా రావచ్చు, అబ్బాయికైనా రావచ్చు, అమ్మాయికైనా రావచ్చు. కానీ ఇది రెసెసివ్ అనమాట. ఆ రెండు ఉంటేనే, అబ్బాయికైనా అమ్మాయికైనా ఆ రెండు జీన్స్ వస్తేనే వాళ్ళు అఫెక్ట్ అవుతారు. ఒక జీన్ వస్తే వాళ్ళు క్యారియర్ అవుతారు అంతే. ఆటోసోమ్ అబ్బాయి అయినా అమ్మాయికైనా వాళ్ళు అఫెక్ట్ అవ్వాలంటే రెండు జీన్స్ రావాలి. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్, బోత్ పార్ట్నర్స్ ఆర్ క్యారియర్స్, కంట్రోల్డ్ బై సింగిల్ పేర్ ఆఫ్ అల్లీ, హెచ్పిఏ అండ్ హెచ్పిఎస్. సో ఇది వచ్చి హెచ్పిఎస్ అనేది సికిల్ సెల్ అనీమియా జీన్, హెచ్పిఏ అనేది నార్మల్ అనమాట. ఏదన్నా ఒక పర్సన్కి హెచ్పిఎస్ హెచ్పిఎస్ వస్తేనే వాళ్ళు డిసీజ్డ్, అలా కాకుండా హెచ్పిఏ హెచ్పిఏఎస్ఎస్ వస్తే వీళ్ళు అన్అఫెక్టెడ్ కానీ క్యారియర్ అవుతారు. సో యాక్చువల్గా గ్లుటామిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వాల్సిన దగ్గర వాలిన్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో సబ్స్టిట్యూషన్ ఆఫ్ సిక్స్త్ కోడాన్, జిఏజీ ఉండాల్సిన చోట జియూజీ వచ్చేస్తుంది. ఇది మ్యూటెంట్ హిమోగ్లోబిన్, హిమోగ్లోబిన్ మారిపోతుంది దీనివల్ల స్ట్రక్చర్. సో ఆ ఆర్బిసి అనేది బైకాన్ కేవ్ కాకుండా సికిల్ షేప్ని అటైన్ చేసుకుంటుంది. సో ఇది కేస్ అనమాట. సో ఇది ఫస్ట్. ఈ ఫస్ట్లో ఏంటంటే ఫాదర్ అఫెక్టెడ్, మదర్ నార్మల్. ఇక్కడ పుట్టే పిల్లలు ఏంటంటే నలుగురు అమ్మాయిలే పుట్టారు, నలుగురు అఫెక్ట్, ఇద్దరు వచ్చి సారీ ఫాదర్ క్యారియర్ మదర్ ఫాదర్ క్యారియర్, ఫాదర్లో ఆ ట్రైట్ ఉందంటే ఫాదర్ క్యారియర్ మదర్ నార్మల్. సో వీళ్ళకి నలుగురు అమ్మాయిలు పుట్టారు, ఇద్దరు అమ్మాయిలు క్యారియర్స్ అయ్యారు, ఇద్దరు అమ్మాయిలు నార్మల్ అయ్యారు. ఎందుకు అంటే ఈ మదర్ నుంచి కూడా వస్తేనే వీళ్ళు అఫెక్ట్ అవుతారు, అంతవరకు క్యారియర్సే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి మ్యారేజ్ అయిందనుకో వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా క్యారియర్సే అవుతారు టిల్ వాళ్ళు ఇంకో క్యారియర్ని పెళ్లి చేసుకునేదాకా. ఇక్కడేమో ఫాదర్ క్యారియర్ మదర్ నార్మల్, కాబట్టి వీళ్ళకి నలుగురు పిల్లలు పుడితే ఇద్దరు క్యారియర్స్ అయ్యారు, ఇద్దరు నార్మల్ అయ్యారు. ఈ కేసు అర్థమైందా? ఇది ఆటోసోమల్. ఇప్పుడు ఈ కేసు చూడండి, ఫాదర్ కి సికిల్ సెల్ అనీమియా ఉంది, మదర్ కి సికిల్ సెల్ అనీమియా ఉంది. వీళ్ళకి అబ్బాయి కాదు అమ్మాయి కాదు, ఎవ్వరు పుట్టినా కానీ సికిల్ సెల్ అనీమియాతోనే పుడతారు. ఎందుకంటే వీళ్ళలో ఉండే రెండు జీన్స్ అఫెక్ట్ అయిపోయాయి, ఇద్దరిలో ఉండే రెండు జీన్స్ అఫెక్ట్ అయిపోయాయి. కాబట్టి ఎవరు పుట్టినా కానీ సికిల్ సెల్ అనీమియాతోనే పుడతారు ఈ కేసులో. ఈ కేసు చూద్దాం, ఫాదర్ క్యారియర్ మదర్ క్యారియర్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సో ఇద్దరేమో క్యారియర్స్ అయ్యారు, ఒకరు అఫెక్టెడ్ అయ్యారు, ఒకరు నార్మల్ అయ్యారు. ఇది సేమ్ హీమోఫీలియాలో ఎలా చూసామో సేమ్ అలానే ఉంది ఈ కేసు. మళ్ళీ ఈ కేసు చూడండి, ఫాదర్ సికిల్ సెల్ అనీమియా మదర్ నార్మల్, వీళ్ళకి పుట్టే పిల్లలు అందరూ క్యారియర్స్ అయ్యారు. ఎందుకంటే ఫాదర్ నుంచి ఖచ్చితంగా సికిల్ సెల్ అనీమియా జీనే వస్తుంది, మదర్ నుంచి నార్మల్ జీన్ వస్తుంది. సో అందరూ క్యారియర్స్. ఇక్కడ చూడు, ఇక్కడ చూస్తే ఫాదర్ ఏమో సికిల్ సెల్ అనీమియా, మదర్ ఏమో క్యారియర్. వీళ్ళకి ఏమైందంటే ఇద్దరు పిల్లలేమో సికిల్ సెల్ అనీమియాతో పుట్టారు, మిగతా ఇద్దరు పిల్లలు క్యారియర్స్ అయ్యారు.
అర్థమైందా ఇది? హలో మ్యామ్, ఈ డిజార్డర్ ని పర్టికులర్ గా చెప్పలేం మ్యామ్. పర్టికులర్ గా అంటే పర్టికులర్ పర్సంటేజ్ పర్సంటేజ్ చెప్పలేం. ఇందులో ఇందులో సంబంధించి ఏమడుగుతానంటే ఆటోసోమల్ రిసెసివ్ లో ఎంతమంది క్యారియర్స్ అవుతారు, ఎంతమంది అఫెక్టెడ్ అవుతారు, ఎంతమంది నార్మల్ అవుతారు, ఈ పర్సంటేజ్ అడుగుతారు. అదే మనకి హీమోఫీలియాకి వచ్చిందనుకో, బాయ్ ఎఫెక్ట్ అవుతాడా గర్ల్ ఎఫెక్ట్ అవుతుందా అని అలా అడుగుతారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ కేసు, ఫాదర్ కి సికిల్ సెల్ అనిమియా, మదర్ కి సికిల్ సెల్ అనిమియా. అంటే ఇది రెసెసివ్ కాబట్టి వీళ్ళలో ఉండే రెండు జీన్స్ అఫెక్ట్ అయ్యాయి, వీళ్ళలో ఉండే రెండు జీన్స్ అఫెక్ట్ అయ్యాయి. కాబట్టి దీంట్లో ఛాన్స్ ఎంత అంటే 100% సికిల్ సెల్ అనిమియా అంతే. ఇప్పుడు ఈ కేసు చూద్దాం, ఫాదర్ కి సికిల్ సెల్ అనిమియా ఉంది, మదర్ ఏమో క్యారియర్. వీళ్ళలో కేసు ఏంటంటే 50% ఆఫ్ ద పిల్లలు సికిల్ సెల్ అనిమియాకు, 50% ఆఫ్ ద పిల్లలు క్యారియర్స్ గా పుడతారు. ఇలా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అది బాయా గర్లా అని సంబంధం లేదు, ఆటోజోమ్స్ కి బాయా గర్లా అని సంబంధం లేదు, ఎక్స్ లింక్డ్ కి మాత్రమే బాయా గర్లా. ఓకే, ఏం కార్తిక్? హలో, అర్థమైందా? అర్థమైందా? ఇంకొకసారి చదువు, ఇంకా కొంచెం ఏదైనా కన్ఫ్యూషన్ ఉన్నా తీర్పు. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఫినైల్ క్యూటోనూరియా. ఫినైల్ క్యూటోనూరియా ఏంటంటే ఇది ఇన్బోర్న్ ఎర్రర్ అనమాట, ఇది కూడా ఆటోసోమల్ రెసెసివ్. సో మనకి ఫినైల్ క్యూటోనూరియా, సికిల్ సెల్ అనీమియా రెండు ఆటోసోమల్ రెసెసివ్. సో సేమ్ దాంట్లో ఎలా జరగద్దో దీంట్లో కూడా అదే జరగద్ది, సేమ్ అనమాట. అఫెక్టెడ్ ఇండివిజువల్లో ఒక ఎంజైమ్ ఉండదు, ఆ ఎంజైమ్ ఏంటంటే ఫినైల్ అలనిన్ ని థైరోసిన్ గా కన్వర్ట్ చేసే ఎంజైమ్ ఉండదు. సో అప్పుడు ఏంటి, ఫినైల్ అలనిన్ అనేది బ్లడ్ లో అక్యుములేట్ అయిపోతుంది, దీనివల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ స్టాప్ అయిపోతుంది, ఇది యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఫినైల్ కీటోన్ యూరియా, యూరియా అని ఇచ్చాడంటే అది యూరిన్ లో కనిపిస్తుంది అని అర్థం. ఇక్కడ ఇచ్చారు, ఇది ప్రోటీన్ అనమాట. సో ప్రోటీన్ లో ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఉండదు వీళ్ళలో. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఫినైల్ అలనైన్ ని థైరోసిన్ గా కన్వర్ట్ చేస్తుంది. సో కన్వర్టింగ్ ఎంజైమ్ లేదు కాబట్టి ఫినైల్ అలనైన్ అనేది అలానే బాడీలో అక్యుములేట్ అయిపోతుంది. సో మనకి ఏదైతే మీరు ఇక్కడ చూస్తారో సేమ్ ఇదే చార్ట్, ఫినైల్ కీటోన్యూరియాకి కూడా సేమ్ చార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఓకే, సింపుల్ గానే అడుగుతాను. ఆటోసోమల్ రెసెసివ్కి సంబంధించి మదర్ అఫెక్టెడ్, మదర్ ఫినైల్ కీటోన్యూరియా అఫెక్టెడ్, ఫాదర్ నార్మల్, ఓకేనా? ఓకే, వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ఓకే, వాళ్ళందరూ ఏమవుతారు? ఫినైల్ కిటోనూరియా, వీళ్ళకి ఇద్దరు అమ్మాయిలు, ఎవరెవరు క్యారియర్స్, ఎవరెవరు క్యారియర్స్ అవుతారు? ఎందుకంటే ఫాదర్ ఫినైల్ క్యూటోనూరియా పాజిటివ్, ఫాదర్ లో ఖచ్చితంగా ఆ జీన్ వస్తుంది కదా, మదర్ నార్మల్ జీన్ ఇస్తుంది, ఫాదర్ వచ్చి ఫినైల్ క్యూటోనూరియా జీన్ ఇస్తాడు, అప్పుడు అందరూ క్యారియర్స్ అవుతారు కదా. మ్యామ్, ఫాదర్ రిసెసివ్ అయితే మదర్ నార్మల్ అయితే అప్పుడు మేబీ 50% క్యారియర్స్ అవ్వచ్చు. 50% కాదు, అందరూ క్యారియర్స్ అవుతారు. ఇక్కడ ఫాదర్ మదర్ అలాంటి డిఫరెన్సియేషన్ ఏం లేదు, ఇద్దరు పేరెంట్స్ లో ఎవరైనా ఒకటి ఉంటే చాలు. అదే చెప్పాను, మీకు ఆటోసోమల్ రిసెసివ్ లో మదర్ కు వచ్చిందా, ఫాదర్ కు వచ్చిందా, సన్ కు వచ్చిందా, డాటర్ కు వచ్చిందా అని లేదు. ఇద్దరు పేరెంట్స్ లో ఒకరు పాజిటివ్ అయితే అది అలా ఆలోచించాలి దానికి. మళ్ళీ హీమోఫీలియాకి వేరేలాగా ఆలోచించాలన్నమాట, మదర్ అఫెక్టెడా ఫాదర్ అఫెక్టెడా అని ఆలోచించాలి. దీనికి అలా కాదు, ఎవరో ఒకరు అఫెక్ట్ అయిపోయినారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కేసు చెప్తాను, మదర్ క్యారియర్ ఫినైల్ కీటోనూరియాకి, ఫాదర్ నార్మల్,
ఓకే మదర్ అఫెక్టెడ్ ఫాదర్ నాట్ ఓకే పిల్లలు నలుగురు పిల్లలు ఉంటారు సో ఇప్పుడు చెప్పండి ప్రాబబిలిటీ ఏం ఏమవుతారు నలుగురు పిల్లలు మ్యామ్ మదర్ క్యారియర్ ఆర్ క్యారియర్ సో అందరూ క్యారియర్స్ అవుతారు మదర్ క్యారియర్ జ్యోతి అంటే ఒక జీన్ నార్మల్ గా ఉందని కదా అర్థం మదర్ లో ఒక జీన్ అఫెక్ట్ అయింది ఒక జీన్ నార్మల్ అనే కదా అర్థం అంటే ఇద్దరు క్యారియర్స్ అవుతారు ఇద్దరు క్యారియర్స్ అవుతారు ఇద్దరు నార్మల్ అవుతారు yes ma'am వెరీ గుడ్ అర్థమైంది జ్యోతి చాలా సింపుల్ రెసెసివ్ అంటే రెసెసివ్ వాళ్ళు అఫెక్టెడ్ అంటే రెండు జీన్స్ అఫెక్ట్ అయిపోయాయి ఇప్పుడు రెండు జీన్స్ అఫెక్ట్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళ అఫెక్టెడ్ జీనే వస్తుంది ఏ ప్రతి పిల్లకి కానీ పిల్లోడికి కానీ అలా కాకుండా క్యారియర్ అంటే 50-50 ఛాన్స్ అన్నమాట నార్మల్ జీన్ అయినా రావచ్చు అఫెక్టెడ్ జీన్ అయినా రావచ్చు ఏదో ఒకటి వస్తుంది ఓకే 50% ఆఫ్ ద గ్యామెట్స్ లో నార్మల్ జీన్ ఉంటుంది 50% ఆఫ్ ద గ్యామెట్స్ లో అఫెక్టెడ్ జీన్ ఉంటుంది ఇలా క్యాలిక్యులేట్ చేయాలి క్యారియర్ అంటే అర్థం క్యారియర్ అని చెప్పగానే ఓకే 50% నార్మల్ గా ఉంటారు 50% అఫెక్టెడ్ గా ఉంటారు అని అర్థం 50% క్యారియర్స్ గా ఉంటారు అని అర్థం ఇది మీరు క్వశ్చన్స్ చేయను 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 మీకు వచ్చేస్తుంది కానీ అది ఫినైల్ కిట్ అలా ఇచ్చినప్పుడు ఇది ఆటోజోమల సెక్స్ లింక్డ్ అని గుర్తుపెట్టేసుకోండి ఓకే నెక్స్ట్ క్రోమోజోమల్ డిసార్డర్ క్రోమోజోమల్ డిసార్డర్ అంటే చెప్పారు కదా క్రోమోజోమల్ నెంబర్ లో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చాయనుకో కానీ క్రోమోజోమల్ డిసార్డర్ అంటారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి డౌన్ సిండ్రోమ్ యూజువల్ గా మనకి ప్రతి క్రోమోజోమ్ రెండు రెండు ఉంటాయి కానీ డౌన్ సిండ్రోమ్ లో వాళ్ళకి ఏంటంటే 21st క్రోమోజోమ్ అనేది మూడు ఉంటుంది దాన్నే ట్రైజోమీ అంటారు ట్రైజోమీ ఆఫ్ 21st క్రోమోజోమ్ వాళ్ళకి ఎక్స్ట్రా 21st క్రోమోజోమ్ ఉంటుంది తర్వాత టర్నర్ సిండ్రోమ్ లో ఏంటంటే మనకి ఫీమేల్స్ లో రెండు ఎక్స్ క్రోమోజోమ్లు ఉండాలి కానీ ఫీమేల్స్ లో ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది దాన్ని టర్నర్ సిండ్రోమ్ అంటారు అయితే మేల్స్ లో ఒక డిజార్డర్ ఉంది దాన్ని క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్ అంటారు యూజువల్గా మేల్స్ లో ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉండాలి కానీ మేల్స్ లో రెండు ఎక్స్ క్రోమోజోమ్లు ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది సో దాన్ని క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్ అంటారు సో ఇది దేని వల్ల జరుగుద్ది అంటే టీలో ఫేజ్ లో సపరేట్ అవుతుంది కదా ఆనా ఫేజ్ లో స్ప్లిట్ అవుతుంది ఆ స్ప్లిట్ అయ్యేటప్పుడు పొరపాటున రెండు క్రోమోసోమ్స్ ని తీసుకొచ్చేస్తాం ఆ స్ప్లిట్ అయ్యే దగ్గర పొరపాటు జరుగుతుంది సో యూజువల్ గా పాలిప్లాయిడీ అనేది దేంట్లో చూస్తాము అంటే మనం ప్లాంట్స్ లో చూస్తాం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పాలిప్లాయిడీ జనరల్ గా ప్లాంట్స్ లోనే చూస్తాం సో డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి ప్రెసెన్స్ ఆఫ్ అడిషనల్ 21st క్రోమోసోమ్ సో దీన్ని లాంగ్డన్ డౌన్ అని కూడా లాంగ్డన్ డౌన్ అనే అతను ఫస్ట్ డిస్క్రైబ్ చేశాడు కాబట్టి అతను పేరు పెట్టారు డౌన్ సిండ్రోమ్ అని ఈ పిల్లల్ని చూడంగానే డౌన్ సిండ్రోమ్ పిల్లలని చెప్పేయచ్చు ఫేస్ చూడంగానే చెప్పచ్చు ఎలాగంటే వాళ్ళు పొట్టిగా ఉంటారు రౌండ్ ఫేస్ ఉంటుంది అనమాట చూడడానికి మంగోలియన్స్లో ఉంటారు వీళ్ళు ఆ పిల్లలు సో కాబట్టి డౌన్ సిండ్రోమ్ని మంగోలియన్ సిండ్రోమ్ అని కూడా అంటారు చైనీస్ లాగా కొంచెం అలా ఉంటారు అనమాట చూడడానికి కొరియన్స్లో చైనీస్లో ఉంటారు సో ఓపెన్ మౌత్ వాళ్ళ చెయ్యి వాళ్ళ హస్తం పెద్దదిగా ఉంటుంది దాని మీద ఒకే ఒక చేతి రేఖ ఉంటుంది పొడుగ్గా ఫిజికల్గా మెంటల్గా రిటార్డ్ అయిపోయి ఉంటారు ఈ పిల్లలు యూజువల్గా మీరు గూగుల్లో డౌన్ సిండ్రోమ్ అని కొట్టండి ఆ ఫోటో చూడంగానే మీరు మామూలుగా ఎక్కడైనా వాళ్ళని చూసినా కానీ ఓకే ఆ పర్సన్కి డౌన్ సిండ్రోమ్ ఉందని మీరే చెప్పేస్తారు వాళ్ళ ఫేస్ టిపికల్గా ఒకేలా ఉంటుంది సో క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్ సో క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్ వచ్చి యూజువల్గా మగవాళ్ళకి ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉండాలి కానీ క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్లో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే ఒక ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ వచ్చి ఉంటుంది సో వీళ్ళు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మేల్స్కి జనరల్గా బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదు కానీ దీనివల్ల మేల్కి బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది కానీ గైనకో మ్యాస్టియా అంటారు గైనకో అంటే ఫీమేల్ మ్యాస్టియా అంటే బ్రెస్ట్ ఫీమేల్స్కి ఉండాల్సిన బ్రెస్ట్ మేల్కి ఉంటుంది అండ్ స్టెరైల్ వీళ్ళకి పిల్లలు కుట్టరు అనమాట అంటే కొంతమంది మేల్స్ ఫీమేల్స్ లా బిహేవ్ చేస్తారు కదా మేబీ ఈ సిండ్రోమ్ వల్ల కూడా అలా బిహేవ్ చేస్తారు టర్నర్ సిండ్రోమ్ అంటే వీళ్ళు ఫీమేల్స్ అనమాట యూజువల్గా రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి కానీ వీళ్ళలో ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది సో వీళ్ళలో కూడా ఓవరీస్ అనేవి ఉంటాయి కానీ ఆ ఓవరీస్ నుంచి ఎటువంటి ఎగ్ బయటికి రాదు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవి అంటే ఫీమేల్స్ లానే బిహేవ్ చేయరు అసలు వీళ్ళు స్టెరైల్ వీళ్ళకి పిల్లలు పుట్టారు
సో ఇది టర్నర్ సిండ్రోమ్ అన్నమాట. టర్నర్ సిండ్రోమ్ ఏంటంటే మనకి ఒక ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది, ఇంకొక ఎక్స్ ఉండదు, ఇది ఉండదు, ఇది యాబ్సెంట్ అని అర్థం. సో 1, 2, 3, 4 అలా 22 పేర్స్ ఇచ్చి లాస్ట్ పేర్ లో మాత్రం ఒకే క్రోమోజోమ్ ఉంటుంది, ఇంకో పేర్ ఉండదు, ఇది ఫీమేల్స్ అన్నమాట. ఇలా కాకుండా ఇంకొక సిండ్రోమ్ ఉంటుంది, సూపర్ ఫీమేల్స్ అంటారు. సూపర్ ఫీమేల్స్ లో యూజువల్ గా ఫీమేల్స్ లో 2 X క్రోమోజోమ్స్ ఉండాలి, కానీ సూపర్ ఫీమేల్స్ లో 3 X క్రోమోజోమ్స్ ఉంటాయి. వీళ్ళల్లో కూడా ఓవరీస్ పనిచేయవు, రుడిమెంటరీ, వాళ్ళు స్టెరైల్. ఇది క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్. క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్ మగవాళ్ళకు వస్తుంది. 2 X క్రోమోజోమ్ ఉండాల్సిన ప్లేస్ లో 2 ఉన్నాయి చూడండి. ఇది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అర్థమైందా? పెడిగ్రీ చార్ట్స్ చేసే కొద్దీ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా, మీరు చూడగానే చెప్పేయచ్చు ఫాస్ట్ గా. పెడిగ్రీ చార్ట్స్ మాత్రం చేస్తూ ఉండాలి. ఓకే, నేను మ్యూటేషన్ గురించి ఒక క్లాస్ తీసుకుంటాను. డిస్కనెక్ట్ అయిపోతుంది, మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్.